డ్వేన్ బ్రావో. ఈ పేరే ఓ బ్రాండ్. ఇతడు బంతలేస్తే వికెట్లు గిరాటేయాల్సిందే. ఫార్మాట్ ఏదైనా రికార్డ్స్ మోతెక్కాల్సిందే. అతను మైక్ అందుకుంటే ఉర్రూతలే. డ్వాన్ స్టెప్ వేస్తే ఔరా అనాల్సిందే. వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డుల జైత్రయాత్ర యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపడేలా మరో ఘనతను సొంతం చేసుకున్నాడు కరేబియన్ క్రికెటర్. రికార్డుల రారాజుగా వెలుగొందుతున్న బ్రావో పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఏకంగా 600 వికెట్లు తీశాడు వెస్టిండీస్ ఆల్రౌండర్. టీ20 ఫార్మాట్లో ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు బ్రావో. ఆగస్ట్ 11 ఓవల్ ఇన్విజిబుల్స్ జట్టుతో ఆడిన మ్యాచ్లో 2 వికెట్లు తీసి తాజా రికార్డ్ నమోదు చేశాడు. 2021లో టీ20 ప్రపంచకప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో పలు లీగ్లలో క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం ది 100 లీగ్లో ఆడుతున్నాడు. ఓవల్ మైదానంలో ఇన్విజిబుల్స్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో అద్దరు కొట్టాడు. రిలీ రోసావ్ను LBWగా అవుట్ చేసిన బ్రావో 2 వికెట్గా సామ్ కరణన్ను క్లీన్ బౌల్ చేసి 600 వికెట్ తీశాడు. దిగ్గజ బౌలర్గా, సింగర్గా, డాన్సర్గా రాణిస్తూ విలక్షణ గుర్తింపును సొంతం చేసుకున్నాడు బ్రావో. తాజాగా 600 వికెట్లు తీసిన కరేబియన్ బౌలర్గా మరోసారి యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.